నేచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ దసరా బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అవ్వక తొలి రోజు సినిమా అంచనాలన్నింటినీ కూడా మించిపోగా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు రెండవ రోజులో అడుగుపెట్టిన ఈ సినిమా వీకెండ్ స్టార్ట్ అయిన ఫ్రైడే వర్కింగ్ డేనే అవ్వడంతో ఎలాంటి కలెక్షన్లతో హోల్డ్ చేస్తుంది అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఓపెనింగ్స్ పరంగా చూసుకుంటే మొదటి రోజుతో పోల్చితే రెండవ రోజు మార్నింగ్ మ్యాట్నీ షోలకు ఆల్మోస్ట్ 35% వరకు డ్రాప్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి ఆన్లైన్ టికెట్ సేల్స్ లో, అలాగే ఆఫ్లైన్ లో కూడా. ఈవినింగ్ అండ్ నైట్ షోల బుకింగ్స్ పుంజుకునే అవకాశం ఉన్నప్పటికీ ఐపీఎల్ మ్యాచ్లు స్టార్ట్ అవుతున్న నేపథ్యంలో నైట్ షోలకు కొద్దిగా ఇబ్బంది అయితే కలిగే అవకాశం అయితే ఉందని చెప్పవచ్చు. మొత్తం మీద ప్రెసెంట్ బుకింగ్స్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే బాక్సాఫీస్ దగ్గర సినిమా తొలి రోజు బర్త్ షేర్ నుండి ఆల్మోస్ట్ 35-40% వరకు డ్రాప్స్ ను పక్కకు పెడితే 6 కోట్ల రేంజ్ లో షేర్ ను బాక్సాఫీస్ దగ్గర అటు ఇటుగా తెలుగు రాష్ట్రాలలో సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తూ ఉందని చెప్పాలి. ఈవినింగ్ అండ్ నైట్ షోల అన్ని చోట్ల ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే కలెక్షన్స్ పరంగా మరి కాస్త ఇంప్రూవ్మెంట్ ను సినిమా సొంతం చేసుకునే అవకాశం ఉంది. మొత్తం మీద సినిమా 7-8 కోట్ల రేంజ్ లో షేర్ ను కనుక సాధిస్తే బాక్సాఫీస్ దగ్గర ఎక్స్ట్రాడినరీగా రెండవ రోజును హోల్డ్ చేసింది అని చెప్పవచ్చు. మరి డే ఎండ్ అయ్యే టైం కి దసరా మూవీ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్లతో హోల్డ్ చేస్తుందో చూడాలి. డే ఎండ్ అయ్యే టైం కి సినిమా బాక్సాఫీస్ స్టేటస్ చూసి మరోసారి ఎలాంటి కలెక్షన్లను సాధించవచ్చు అన్నది అప్డేట్ చేస్తాం. ఆ వీడియో కోసం ఎదురు చూడండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.